వెల్కమ్ టు జీనే న్యూస్ టాప్ 10. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఘటన స్మగ్లింగ్ పై ఊపందుకున్న బీఎస్ఎఫ్ అధికారులు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు అక్రమంగా తరలిస్తున్న 13 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం. తీహార్ జైల్లో గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్ హత్య. ఢిల్లీ కోర్టులో ఘాటౌట్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిల్లు ఇనుప రాడ్లతో కొట్టి చంపిన ప్రత్యర్థులు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. కేరళలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి. కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం కు వెళ్తున్న రైలుపై దాడి. కొత్త సెక్రటేరియట్ లోకి ప్రవేశానికి ఇబ్బంది పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఐడి కార్డులు చూపించినా వినిపించుకొని సెక్యూరిటీ సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు. ఉదయం 6 గంటలకే కళామందిర్ డైరెక్టర్ల ఇళ్లకు చేరుకున్న ఐటీ శాఖ సిబ్బంది. 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్లేనన్న ఐఎండీ. సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా. నెల్లూరు రూరల్ పనుల కోసం సీఎం 3 సంతకాలు చేశారన్న కోటంరెడ్డి. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదని విమర్శ. అధికారానికి దూరమైన ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని వ్యాఖ్య. మహాత్మా గాంధీ మనవడు అరుణ్ మణిలాల్ గాంధీ కన్నుమూత. ఫ్లూ లక్షణాలతో అనారోగ్యం బారిన పడగా ఆసుపత్రిలో చికిత్స. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన మలుపు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా. తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ. ఇవి ఇవాల్టి టాప్ 10 న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ9 న్యూస్.